కేసీఆర్ ఓడిపోవడం సాధ్యమా నాగేశ్వర్ గారు? ఇప్పుడు అదే ప్రాబ్లం. అంటే నేను కేసీఆర్ రికార్డు చెప్తాను, చాలా మంది తెలుసుండేప్పుడు 1983 ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయారు గురు మదన్ మోహన్ రావు మీద. ఇంతవరకు మళ్ళీ ఎలక్షన్ ఓడిపోలేదు, 40 సంవత్సరాలు. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి ఒక్కడు ఓడిపోలేదు అనుకుంటారు. చంద్రబాబు నాయుడు 85 అవును, అంటే తెలుగుదేశం రాకముందు. అంటే మీరు అన్నదానికి కారణం ఇప్పటికీ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇంత వేరియేషన్ ఉండడానికి అదో కూడా ఒక కారణం. అసలు సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ తో చూస్తున్నారు డేటాను. మనకు విలేజెస్ కేసీఆర్ వ్యక్తిగతంగా ఓడిపోవడం సాధ్యమా? అదే టఫ్ వచ్చినా తెలంగాణ మూవ్మెంట్ ఆ టైంలో కరీంనగర్ లో 15,000 బయటపడ్డారు. మావునార్ లో 2009 వేవ్ లేనప్పుడు కూడా 15,000 ఉన్నారు. అంత యాంటీ వేవ్ ఉందా? అదే నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు సమస్య ఏంటంటే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న రిపోర్ట్లోనో కేసీఆర్ ఓడిపోతాడని కాదు రిపోర్ట్, ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు అనేది రిపోర్ట్. ఎందుకు కామారెడ్డిలో ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు కేసీఆర్ ఓడిపోయే సిచ్యువేషన్ రావడానికి, అంత టైట్ రావడానికి కారణం ఎందుకు? ఒక ముఖ్యమంత్రి సిట్టింగ్ ముఖ్యమంత్రి వచ్చి తన పూర్వీకుల ఊర్లో నిల్చున్నా సరే టైట్ రావడానికి కారణం ఏంది? అంటే ఓడిపోతాడని ఇప్పటికీ అనడం లేదు, బట్ టైట్ రావడం టైట్ అవుతుంది, 100% టైట్ ఉండేది. ఎందుకు ఉంది అంటే అక్కడ ట్రయాంగులర్ కంటెస్ట్, రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో రకంగా ఉండేదేమో. కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా రాష్ట్రంలో గాలి వీస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గాలి వీసినప్పుడు ఏమవుతుంది అంటే సాధారణ ఓటర్ వాళ్ళకు కూడా గాలి వస్తుంది. మీరు ఈసారి చూడండి, ఇప్పుడున్న అంచనాలు కనుక తారుమారు కాకపోతే కాంగ్రెస్ నుంచి అనామకులు కూడా గెలుస్తారు. ఇప్పుడు మీకు చిత్తరంజన్ దాస్ ఎన్టీ రామారావు ఓడించలేదు కల్వకుర్తిలో, మరి మామూలు విషయం కాదు కదా. ఎన్టీ రామారావు ఆ ప్రాంతం ఈ ప్రాంతం సంబంధం లేదు, రామారావు రామారావు కదా, రామారావును మించిన ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? సో మనకు రాజకీయ గాలి ఎలా ఉంటాయి? పవన్ కళ్యాణ్ ఓడిపోలేదంటే సీట్లు, చిరంజీవి సొంత ఊర్లో ఓడిపోలేదా? వాళ్ళంతా సరే సినిమా స్టార్లు కొత్త, బట్ 40 సంవత్సరాలుగా వ్యక్తి. ఇందిరాగాంధీ సిమెంట్ దేవుడు ఓడిపోలేదా? ఇందిరాగాంధీని మించిన నాయకురాలు ఎవరైనా ఉన్నారా? ఎమర్జెన్సీ వ్యతిరేక ఏదైనా కానీ ఇందిరాగాంధీని మించిన ఎమర్జెన్సీ వ్యతిరేకత ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి నాకు సరిగ్గా గుర్తులేదు, ఓడిపోయాడు మాధవరావు సింధియా సీట్లో ఓడిపోయారు అటల్ బిహారీ వాజ్పేయి మామూలు నాయకుడ అప్పటికి 80s లో జనసంఘ బలం లేదు. అసలు నెహ్రూ టైంలోనే జవహర్లాల్ నెహ్రూ అన్నాడు నువ్వు ఎన్నడో ఒక రోజు ప్రైమ్ మినిస్టర్ అవుతావని వాజ్పేయి, అంతటి నాయకుడు. ఎందుకంటే నేను పర్సనల్ గా కూడా కలిశాను స్టూడెంట్స్ ని తీసుకెళ్లి, అప్పుడు మరి మీ బ్యాచ్ అవునో కాదు నాకు గుర్తులేదు, కానీ అటల్ బిహారీ వాజ్పేయిని కలిశాం. అసలు అంతటి ఫ్యాసినేటింగ్ పర్సనాలిటీ ఇంకోరు లేరు. ఇప్పటికీ నాకు నిద్రలు కూడా గుర్తొస్తాడు, అంత ఫాసినేటింగ్ మనిషి, ఎంత హంబుల్, ఎంత పొలైట్, ఎంత చార్మింగ్ అండ్ లవ్లీ పర్సనాలిటీ. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఆయనకు 2 చైర్లు వేశాను పక్కన, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్న టైంలో గార్డెన్ లా. సో నేను ముందు కూర్చున్నా స్టూడెంట్స్ తో, ఇదలా అయ్యే అన్నాడు ఆయన పక్క సీట్లకు. నేను ఆయన ఎస్ఆప్ అన్నా, అంటే నేనే ఇదిలా అయ్యేస్తా ఆ ప్రైమ్ మినిస్టర్ ఎస్ఆప్, ఐ మే బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ యువర్ క్లాస్ అన్నాడు. అంత చార్మింగ్ పర్సనాలిటీ ఓడిపోయాడు. నెగటివ్ కారణంగా అంటే రాజకీయ వాతావరణాలు ఎలా ఉంటాయనేది ఎవరూ చెప్పలేము. ఇక్కడ ఏమవుతుందంటే కేసీఆర్ కు ఒకటి కాంగ్రెస్ పట్ల వీస్తున్న సాధారణ అనుకూల వాతావరణం రేవంత్ రెడ్డికి లాభం అవుతుంది.